హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చరితా. ఈరోజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు స్టోరీ ఏంటంటే, ఒక ఊరిలో ఒక పాములు పట్టేవాడు ఉండేవాడు. వాడు ఎలాంటి పామునైనా సరే చాలా ఈజీగా పట్టుకునేవాడు. ఒకరోజు రాజు యొక్క అంతఃపురంలో పాము వచ్చి దూరింది. సో రాజు ఆ పాములు పట్టేవాడిని పిలిపించాడు. అతను వెంటనే ఆ పామును పట్టుకున్నాడు. అలా పట్టుకున్నందుకు రాజు ఆయనకు చాలా బంగారము గిఫ్ట్గా ఇచ్చి పంపించేశాడు. ఆ ఊరిలో పెద్ద గజ దొంగ ఉండేవాడు. వాడు ఎవరింట్లో ఏ బంగారం ఉన్నా సరే, ఏ డబ్బు ఉన్నా సరే, ఎంత తెలివిగా తీసుకునేవాడంటే మళ్ళీ దొరకకుండా ఉండేవాడు. అందుకోసం వాడి కోసం వాడిని ఎవరైతే పట్టుకుంటారో 10,000 వరహాలు ఇస్తానని రాజు ఆల్రెడీ దండార వేయించి పెట్టేశాడు రాజ్యంలో. ఇప్పుడు పాములు పట్టుకునేవాడి దగ్గర బంగారము ఉండేసరికి ఆ దొంగ అది ఎలాగైనా సరే కొట్టేయాలని రాత్రిపూట వాళ్ళ ఇంట్లోకి వచ్చాడు. పాముల పట్టేవాడికి ఏంటంటే, వాడు ఎంత చిన్న చప్పుడైనా సరే ఈజీగా వాడు పసిగట్టేస్తాడు. ఆ విధంగా వాడు దొంగ వచ్చినటువంటి శబ్దాన్ని పసిగట్టేశాడు. పసిగట్టేసి భార్యతో అన్నాడు, కదా మన ఊర్లో దొంగలు బాగా తిరుగుతున్నారు, అందుకని రాజుగారు ఇచ్చినటువంటి బంగారము నల్ల కుండలో పెట్టు అని చెప్పాడు. భార్య కూడా ఏదో సరదినట్టుగా చేసింది. నిజానికి ఆ నల్ల కుండలో పామును పెట్టాడన్నట్టు. అది అవన్నీ కూడా వీళ్ళ మాటలన్నీ కూడా విన్నటువంటి దొంగ ఏం చేశాడు, నిజంగానే నల్ల కుండలో బంగారం ఉంది అనుకుని ఆ కుండలో చేయి పెట్టాడు. అంతలోపల పాము వాడిని కరిచింది. వాడు లబోదిబోమని మొత్తుకున్నాడు. వెంటనే పాములు పట్టేవాడిని వాడిని పట్టుకొని వాడికి తాడు కట్టేశాడు. మళ్ళీ పారిపోకుండా వాడికి విషం అంతా కూడా శరీరం ఎక్కకుండా మందు రాశాడు. వాడిని తీసుకొని మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు మళ్ళీ వాడికి 10,000 వరహాలు ఇచ్చి పంపించాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.